హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ బిఎస్. సో ప్రజెంట్ టైం అయితే మార్నింగ్ 7 AM అయింది. ఇప్పుడైతే మేము కలంగుట బీచ్కి అయితే వెళ్తున్నాము. సో నిన్న మేమంతా వాటర్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని నైట్ అయితే ఇక్కడికి వచ్చాము. సో ఆ డీటెయిల్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ, ప్లీజ్ వాచ్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే మేము మార్నింగ్ ఇట్లా బీచెస్ అయితే చూడడానికి అయితే వచ్చినాము. సో గోవాకు వచ్చినప్పుడు ఏంటి కంప్లీట్గా నైట్ టైం అయితే రావడానికి అయితే వీలవుతుంది, కానీ సో డే టైం అయితే బయట ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సరిపోతుంది. సో అందుకనేసి ఈరోజు అర్లీ మార్నింగే బీచ్కి అయితే వచ్చినాము. సో ఇప్పుడైతే కలంగుట బీచ్లో ఉన్నాము. సో ఈ కలంగుట బీచ్లో మార్నింగ్ 7 AM అప్పుడే టూరిస్ట్ అంతా వచ్చేసి ఇక్కడ సముద్రంలో అయితే బాగా ఆడుకుంటున్నారు వాటర్ తోటి. నేనైతే మార్నింగ్ ఆ బీచ్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడ జనాలు అయితే తక్కువగానే ఉన్నారు, జస్ట్ టైం 7 కాబట్టి. సో అయినా కూడా కొంతమంది మార్నింగ్ వెళ్ళి సముద్రంలో అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్లస్ మీరు ఇక్కడ చూసినట్లయితే జెస్కి రైడ్ కూడా అవైలబుల్ ఉంది. సో మనం నిన్న చేసాం కదా వాటర్ యాక్టివిటీస్లో వన్ ఆఫ్ ద జెస్కి రైడ్, సో అది కూడా ఇక్కడైతే మార్నింగ్ అవైలబుల్ ఉంది. సో ఒక్కొక్కరిని అయితే తీసుకెళ్తున్నారు. సో ఇట్లా తీసుకెళ్ళడానికి వాళ్ళు 300 to 400, 500 మనం స్పెండ్ చేసే టైంని బట్టి, అలాగే మనం వెళ్ళే దూరాన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తుంటారు. సో ఇవంతా మనం ప్యాకేజ్ ఏం అవసరం లేదు, జస్ట్ ఊరికే ఇట్లా చిన్న చిన్న ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి బీచ్ దగ్గర అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. సో మేము అలా కొద్దిసేపు తిరిగి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసినట్లయితే 2 కుక్కలు అయితే కనపడ్డాయి, డాగ్స్. నాకైతే డాగ్స్ అయితే చాలా ఇష్టము. సో మా ఇంట్లో కూడా రాజు అనే ఒక డాగ్ ఉండే, అదైతే లాస్ట్ ఇయర్ చనిపోయింది. సో అప్పటి నుండి వేరే డాగ్ని అయితే పెంచుకోవట్లేదు. సో ఎక్కడ ఇట్లా డాగ్స్ చూసినా అయితే మాత్రం ఆటోమేటిక్గా వాటి దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటాను నేను. సో ఇవి చూడడానికి అయితే చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి అసలు, చాలా నీట్గా వాటిని అయితే మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు ఏమంటే మార్నింగ్ ఈ డాగ్స్ని తీసుకొచ్చి బీచ్లకి ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. సో మేము ఫైనల్గా చూసుకుని రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ కనపడ్డాయి మాకు ఇక్కడ. సో ముగ్గురు అయితే వాటిని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు, చుట్టుపక్కల వేరే కుక్కలు అటాక్ చేయకుండా ఒక అతను కట్టి తీసుకుని వెళ్తూ ఉన్నారు. సో మేము కలంగుట బీచ్ చూసుకొని నెక్స్ట్ అయితే క్యాండలేం బీచ్కి వెళ్తున్నాము. సో ఇది కూడా పక్కన పక్కన ఉంటుంది, బాగా బీచ్, కలంగుట బీచ్, క్యాండలేం బీచ్. ఈ క్యాండలేం బీచ్ మనకి కలంగుట బీచ్ దగ్గరలోనే ఉంటుంది, 3 to 4 kilometers. బాగా బీచ్, కలంగుట బీచ్, అలాగే క్యాండలేం బీచ్ అన్నీ దగ్గర దగ్గరలోనే ఉంటాయి. సో ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసి వెళ్తున్నాము. బైక్ పార్కింగ్కి 50 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు, కానీ కలంగుటలో 30 rupees, మళ్ళీ బాగా బీచ్లో 50 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ డిఫరెన్స్ ఏమని అడిగితే అవి అన్నీ డిఫరెంట్ పంచాయతీలు. సో ఒక్కొక్క పంచాయతీలో ఒక్కొక్క రకంగా ఉంటాయి ఛార్జెస్. సో మేమైతే ఇక్కడ 50 rupees ఇచ్చేసినాం పార్కింగ్కి. నెక్స్ట్ బీచ్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాము. సో బీచ్లో నిన్నంతా వాటర్ యాక్టివిటీస్ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయినాము. సో ఈ బీచ్లో నడుస్తుంటే మాత్రం ఆ పెయిన్స్ ఇప్పుడు కనపడుతున్నాయి మనకి. ఈ బీచ్ దగ్గర అయితే ఎటువంటి వాటర్ యాక్టివిటీస్ రిలేటెడ్ ఏమీ కనపడలేదు. సో మనకి కలంగుట బీచ్ దగ్గర అయితే చూసాం కదా జెస్కీ రైడ్ అలాంటివి అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ అవి కూడా లేవు. సో జనాలు కూడా కొద్దిగా తక్కువగానే ఉన్నారు కంపేర్ టు అదర్ బీచెస్. సో మార్నింగ్ అవడం వల్ల ప్లస్ కొద్దిగా ఈ బీచ్కి అయితే ఆ బీచ్ల మాదిరి కొద్దిగా క్రౌడ్ అయితే ఉండదు, లెస్ క్రౌడెడే. మేమైతే ఈ బీచ్లో కొంతసేపు ఒక 1/2 hour వరకు అయితే టైం స్పెండ్ చేసినాము, వాటర్లోకి అయితే దిగలేదు. సో మళ్ళీ వాటర్లోకి దిగి నెక్స్ట్ మళ్ళీ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, అగోడా ఫోర్ట్, అగోడా జైలు, ఇట్లా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అందుకనేసి మేము వాటర్లో అయితే దిగలేదు, జస్ట్ ఊరికే ఈ బీచ్లో అట్లా తిరుగుతూ కొన్ని ఫొటోస్ దిగుతూ ఆ వీడియో చేసుకుంటూ అట్లా తిరుగుతూ ఉన్నాము. మేము క్యాండలేం బీచ్ చూసుకొని నెక్స్ట్ అగోడా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఈ అగోడా ఫోర్ట్ క్యాండలేం బీచ్ నుండి 3 to 4 kilometers దూరంలో అయితే ఉంటుంది, దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు మేమైతే కోకో బీచ్ గుండా వెళ్తున్నాము. మీరు ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కోకో బీచ్. మనం నిన్న వాటర్ యాక్టివిటీస్ చేయడానికి అయితే వెళ్ళాం కదా, సో అదైతే ఆ పక్క అటు సైడ్ నుండి అటు సైడ్ బోట్స్ అనేవి కనబడుతున్నాయి కదా, మనం అటు సైడ్ తిరుక్కొని వచ్చి అక్కడి నుండి అయితే బోట్లు అయితే వెళ్ళాము. సో ఇటు సైడ్ నుండి కూడా బోట్లు అయితే తీసుకెళ్తారు వాటర్ యాక్టివిటీస్కి. అది డిపెండ్ అపాన్ ఏజెన్సీ, మనం ఏ ఏజెన్సీ ద్వారా అయితే వెళ్తున్నామో వాటర్ యాక్టివిటీస్ చేయడానికి. సో అది డిపెండ్ అపాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ నుండి తీసుకెళ్తారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం బోట్స్ అంతా ఉన్నాయి. మేము ఫైనల్గా ఆ కూడా ఫోర్ట్కి వెళ్ళే దారి అయితే ఉందో ఆ దారిలో వెళ్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్ ఏదో పార్క్ అయితే ఉండింది, కానీ ఇప్పుడు అదంతా మెయింటెనెన్స్లో అయితే లేదు. సో ఫైనల్గా అయితే అగోడ ఫోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడైతే బైక్ పార్కింగ్ ఛార్జ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఒక్కొక్క బైక్కి 50 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. అగోడ ఫోర్ట్ మార్నింగ్ 9 అయితే ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడైతే ప్రెసెంట్ టైం 8:30 ఉంది, ఇంకా 1/2 hour ఉంది కదా అని చెప్పేసి పక్కనే మనకి లైట్ హౌస్ ఉంది. సో ఈ లైట్ హౌస్ చూడడానికి అయితే లోపలికి అయితే వచ్చినాము. ఎంట్రీ ఫీ ఒక్కొక్కరికి 20 rupees అయితే ఛార్జ్ చేస్తారు. సో అక్కడ మీరు చూస్తున్నారు కదా అదే లైట్ హౌస్, మనం పైకి వెళ్ళొచ్చు, స్టెప్స్ అంతా ఉన్నాయి. సో అలాగే ఇక్కడ లైట్ హౌస్ ముందర అయితే నీట్గా పార్కు, గార్డెను, పిల్లలు ఆడుకోవడానికి ఈ విధంగా జారుడు బల్ల, ఉయ్యాల ఇవన్నీ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఏరియా మొత్తము నావెల్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అయితే లైట్ హౌస్ లోపల అయితే స్టెప్స్ ఉన్నాయి, లిఫ్ట్ అలాంటివి ఏం లేవు.
స్టెప్స్ మీద అయితే ఎక్కువ వెళ్తున్నాము. ఇట్లా ఎక్కువ వెళ్ళేటప్పుడు ఒక ఫ్లోర్ దగ్గర అయితే ఇట్లా విండో ఏర్పాటు చేసినారు. ఈ విండో నుంటే మనం బయట చూసినట్లయితే వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. మొత్తం ఆ పక్క అంతా సముద్రము, ఇటు సైడ్ వచ్చేసి ఫారెస్ట్ లాగా ఉంటుంది, మొత్తం థిక్ ఫారెస్ట్, ఇటు సైడ్ మొత్తం సముద్రము. అది కూడా మనం పైకి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా క్లియర్గా కనపడుతుంది. మనము ఈ లైట్ హౌస్ వ్యూ పాయింట్ చేరుకోవాలంటే ఇట్లా నిచ్చెన అయితే ఉంది. సో ఈ నిచ్చెనలో ఒక మనిషి మాత్రం వెళ్ళగలము. సో ఎందుకంటే ఇక్కడ ప్లేస్ అయితే చాలా నేరోగా ఉంటుంది, ఒక మనిషి మాత్రం సరిపడగా ఉంటుంది. సో ఆ నిచ్చెన ద్వారా ఎక్కి పైకి వచ్చినట్లయితే మనకి ఏడైతే లైట్ అయితే కనబడుతుంది. ఫస్ట్ ఆ లైట్ పక్కనే బయట వస్తాము. ఏదైతే మనం లైట్ హౌస్ చూసినప్పుడు లైట్ వెలుగుతా తిరుగుతూ ఉంటుంది కదా, అదే ఈ లైట్. లోపల అయితే లైట్ చిన్నగా ఉంటుంది కానీ దాని చుట్టూ మొత్తం రిఫ్లెక్టర్స్ యూజ్ చేసి ఉంటారు. సో ఆ రిఫ్లెక్టర్స్ ఆ లైట్ని ఇంకా ఎక్కువ కాంతివంతంగా చేస్తాయి. ప్లస్ నేనైతే పైకి వచ్చేసినాను, ఇంకా నా వైఫ్ని అయితే ఆ పైకి తీసుకొస్తున్నాను. ఎందుకంటే తన బ్యాగ్ అంతా తగిలేసుకుంది కాబట్టి చాలా కష్టంగా ఉంది తను రావడానికి. నేనైతే కొద్దిగా టీస్ చేస్తూ ఉన్నాను. సో ఇదే అనమాట లైట్ హౌస్లో మెయిన్ పార్ట్. సో లోపల లైట్ ఏమో చిన్నగానే ఉంటుంది కానీ ఆ లైట్ చుట్టూ ఏర్పాటు చేసిన రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయో. సో ఇవి మనకి ఏదన్నా ఒక రిఫ్లెక్టర్ మీద లైట్ పడితే ఇంకా ఎక్కువ కాంతివంతంగా దూరంగా స్ప్రెడ్ అవుతుంది కదా. సో అదే అనమాట ఇక్కడ మెయిన్ లాజిక్. సో మేమైతే ఆ లైట్ హౌస్లో నుండి బయట వచ్చి వ్యూ పాయింట్ అయితే చూస్తున్నాము. చూసారు కదా ఇటు సైడ్ మొత్తం అరేబియన్సీ, మొత్తం ఈ లైట్ హౌస్ కావాల్సిన పవర్ అంతా ఇక్కడ మొత్తం అంతా సోలార్ ప్లేట్స్ అంతా అరేంజ్ చేసినారు. సో ఇక్కడ కావాల్సిన ఎనర్జీ అంతా ఇక్కడ నుండే, కరెంట్ అంతా ఇక్కడ నుండే తీసుకుంటారు. చూడండి మొత్తం వ్యూ పాయింట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక సైడ్ కంప్లీట్ సముద్రము, ఇంకో సైడ్ థిక్ ఫారెస్ట్. అసలు వేగులు లేదు ఆ ఫారెస్ట్లోకి వెళ్ళడానికి, ప్లస్ అలోగులు లేదు మనకి. సో మళ్ళీ ఇంకొక సైడ్ వచ్చినామంటే అగోడ ఫార్ట్ ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, అక్కడ అగోడ ఫోర్ట్ ప్లస్ అక్కడ ఒక లైట్ హౌస్ కనబడుతుంది కదా, అది ఓల్డ్ లైట్ హౌస్. సో మనము అగోడ ఫోర్ట్లోకి వెళ్ళినప్పుడు అయితే ఆ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లైట్ హౌస్ ప్లస్ ఆ అగోడ ఫోర్ట్లో ఏమేమి స్పెషాలిటీ ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఫోర్ట్లోకి వెళ్ళినప్పుడు వాటిని దగ్గర నుండి చూస్తే అయితే చూద్దాము. మార్నింగ్ అవడం వల్ల ఎండ కూడా చాలా తక్కువ ఉంది, ప్లస్ ఇక్కడ నుండి వ్యూస్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. అవుట్ సైడ్ సముద్రము, ఇంకో సైడ్ అగోడ ఫోర్ట్, మళ్ళీ అగోడ ఫోర్ట్కి ఆపోజిట్ సైడ్లో థిక్ ఫారెస్ట్, చాలా సూపర్గా ఉంది వ్యూ. మేమైతే వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం, మీరు కూడా. లైట్ హౌస్ దగ్గర నుండి వ్యూ పాయింట్ అంతా చూసుకొని వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, ల్యాండ్స్కేప్స్ మొత్తం. సో సముద్రం వ్యూ, అట్లాగే థిక్ ఫారెస్ట్ వ్యూ చాలా బాగుంది. సో అవన్నీ చూసుకొని మేమైతే రిటర్న్ వెళ్తూ ఉన్నాము. లైట్ హౌస్ నుండి కిందకు వచ్చాము లేదో, ఇక ఏమి స్టార్ట్ చేసింది, ఊయిలో కూర్చొని ఊగుతూ ఉంది. నాకేమో భయం భయంగా ఉంది ఎక్కడ ఆ ఊయిలో తెగి పడిపోతుందేమో అని. సో మళ్ళీ వాళ్ళు చూసారనుకో అసలే నావెల్ వాళ్ళు ఫైన్ ఎక్కువ వేస్తారు. సో అదొక భయంగా ఉంది. లక్కీగా ఏమంటే ఊయిలకి ఏం కాలేదు. నేనైతే ఇంకా బైక్ తీసుకొని అగోడ ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ టైం 9:10 అయింది ఇప్పుడు. సో అగోడ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి మనం అగోడ ఫోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. అగోడ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. జస్ట్ ఆ లైట్ హౌస్ నుండి ఈ ఫోర్ట్ దగ్గరే ఉంటుంది, 500 meters మాత్రమే. సో అక్కడ వచ్చేసి బైక్ పార్క్ చేసి నెక్స్ట్ అయితే ఫోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఇక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న షాప్స్ అంతా ఉన్నాయి. ఏమన్నా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అట్లాంటి ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ప్లస్ అక్కడ తాగిన వాటర్ బాటిల్స్ అన్నీ అక్కడే డస్ట్బిన్లో వేస్తే చాలా బెటర్, మనం పర్యావరణాన్ని కాపాడినట్లయితే. సో ఇప్పుడైతే ఫోర్ట్ అయితే ఓపెన్ చేసినారు. మేము మార్నింగ్ వచ్చినప్పుడు ఈ గేట్లన్నీ క్లోజ్లో ఉండే, సో టైమింగ్ కావలేదని చెప్పేసి వాళ్ళు ఓపెన్ చేసిండేది. ఇప్పుడైతే ఎవరు లేరు జనాలు, జస్ట్ ఒక 5-6 మంది ఉన్నారంతే. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళేసి టికెట్ తీసుకోవాలా. సో అక్కడికి టికెట్ డీటెయిల్స్ వచ్చేసి ఒక్కొక్కరికి 25 rupees అలా ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడైతే క్యూ లైన్లు ఉన్నాయి కదా. సో మార్నింగ్ కాబట్టి క్రౌడ్ అయితే అంత కనబడట్లేదు, సో ఫ్రీగా ఉన్నాయి. మేమైతే వెళ్ళి టికెట్లు తీసుకుంటాం. ఇక్కడ కౌంటర్లో క్యాష్ ఇచ్చి టికెట్లు తీసుకోవచ్చు, ఒక్కొక్కరికి 25 rupees అని చెప్పాను కదా. అలాగే మన మన దగ్గర క్యాష్ లేదనుకుంటే ఇట్లా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్కానర్ అయితే ఉంటుంది. సో మనం ఆ స్కాన్ చేసి మన మొబైల్లో ఉన్న కెమెరాతో స్కాన్ చేస్తేనే ఇట్లా వాళ్ళ సైట్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, ఎంతమంది ఉన్నారు టూరిస్టులు, ప్లస్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి పేమెంట్ అయితే చేయాలి. ఒక్కొక్కరికి 20 rupees అయితే ఉంటుంది. సో మేమైతే పేమెంట్ చేసి టికెట్లు ఆన్లైన్ టికెట్ తీసుకునేసి
సెక్యూరిటీ వాళ్ళకి చూపించేసి ఫోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఈ ఫోర్ట్ విశేషాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ఈ అగ్వాడ ఫోర్ట్ని పోర్చుగీస్ వారు 1612 డచ్ వాళ్ళ నుండి రక్షణ కోసం నిర్మించారు. సో ఈ పాత పోర్చుగీస్ కోట మాండోవి నది ఒడ్డున అయితే ఉంది. సో మనం అటు సైడ్ చూసాం కదా, రివర్ ఒకటి సముద్రంలో కలుస్తుంది, అది మాండోవి రివరు. అలాగే మనకి ఇంగ్లాండ్ నుండి ఏవైతే షిప్పులు వస్తూ ఉంటాయో ఆ షిప్పులకి ఇది లంగర్ పాయింట్ లాగా ఉండేది, వచ్చి ఆ షిప్పులన్నీ వచ్చి ఇక్కడ నిలబడేవన్నమాట. అలాగే ఈ సరౌండింగ్ ఏరియాకంతా ఈ కోట రక్షణ కవచంలో పనిచేసేదన్నమాట. ఆ టైంలో ఈ కోట లోపలంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మేము వచ్చేటప్పుడు కూడా ఇక్కడంతా గడ్డి లోపల ఏమైనా వేసుకున్నా అంతా తీసి మొత్తం క్లీన్ చేస్తున్నారు. ప్లస్ ఇక్కడైతే మనకి అక్కడక్కడ డస్ట్బిన్లు అలాగే రెస్ట్ రూమ్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మనం మనతో పాటు ఏమైనా చాక్లెట్స్ లేదంటే వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నా కూడా ఇక్కడ ఎక్కడంటే అక్కడ వేయకుండా ఆ డస్ట్బిన్లు వేస్తే ప్లస్ ఈ ప్లేస్ మనం నీట్గా అయితే మెయింటైన్ చేసినట్లు ఉంటుంది. మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్ళే కొద్దీ అక్కడక్కడ ఇట్లా బోర్డ్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడైతే ఒక బోర్డ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం మ్యాప్ ఈ అగ్వాడ ఫోర్ట్ ఏదైతే ఉందో ఈ మ్యాప్ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇది మొత్తం ఎగువ అగ్వాడ ఫోర్ట్. సో కింద అయితే అగ్వాడ ఫోర్ట్ ఉంది, అది దాన్నే అగ్వాడ జైల్ అంటారు. ఇప్పుడు మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్దాము. మనం ఇలా కోట ఎంట్రీ దగ్గరకు వస్తేనే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా పెద్ద కాలం మాదిరి, ఇవన్నీ కందకాలు. తెలిసిందే కదా మన పూర్వం మన రాజులు కోట చుట్టూ పెద్ద పెద్ద కందకాలతో వేసి దాంట్లో ఫుల్ వాటర్ వేసి దాంట్లో మొసళ్ళని అవన్నీ పెంచుకునేవాళ్ళు ఎవరైనా శత్రువులు వస్తే వాళ్ళ దగ్గర నుంచి రక్షణ పొందడానికి. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మన టికెట్ చూస్తారు. మేమైతే ఆన్లైన్ టికెట్ కాబట్టి ఆన్లైన్ టికెట్ అని చెప్తేనే జస్ట్ అలౌ చేసారు లోపలికి. మనమైతే లోపలికి నడుచుకుంటూ ఈ కోట వ్యూస్ అయితే చూసుకుంటూ వెళ్తున్నాము. మొత్తం అప్పట్లో ఈ పోర్చుగీస్ వారు కట్టారు కదా ఈ కోటని, సో ఇదంతా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మనం ఇలా కోట లోపలికి వస్తేనే ఇటువంటి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ అయితే కనబడుతుంది. ఇది యాక్చువల్గా వాటర్ ట్యాంక్ పోర్చుగీస్ వారు నిర్మించినారు. ఇప్పుడు 1612 అయితే ఎప్పుడైతే ఈ కోట నిర్మించినారో అప్పుడు ఈ యొక్క వాటర్ ట్యాంక్ కూడా నిర్మించినారు. ఇది ఇక్కడ వచ్చే నౌకలకి నీటి సరఫరా అందించేది. దీనివల్లనే ఈ కోటకి అగ్వాడ ఫోర్ట్ అని పేరు పెట్టినారు. సో అగ్వాడ అంటే పోర్చుగీస్ భాషలో నీరు అని అర్థము. ఓడలలో ప్రయాణిస్తున్న సిబ్బంది అయితే ఎవరు ఉంటారో వాళ్ళంతా మంచినీటి నింపుకోవడానికి తరచుగా ఇక్కడ ఆగేవారు అనమాట. 1612 నిర్మించిన ఈ కోట ఒకప్పుడు 79 ఫిరంగులకి గ్రాండ్ స్టాండ్, ఒకేసారి 79 ఫిరంగులు చుట్టూ కాంపౌండ్ చుట్టూ స్టోర్ చేసుకునేవాళ్ళనమాట. అగ్వాడ కోటలోని ఈ ట్యాంక్ ఆల్మోస్ట్ 2376000 గ్యాలన్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం అయితే ఉండేది. సో ఇది చాలా సురక్షితమైన ప్లేస్ ఓడలని నిలబడడానికి. ప్లస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదైతే లైట్ హౌస్, చాలా పురాతనమైనది. ఎప్పుడైతే ఈ కోటని ఏర్పాటు చేస్తున్నారో అప్పుడు 1612 అయితే ఈ లైట్ హౌస్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదైతే మన ఏషియాలోనే అత్యంత పురాతనమైన లైట్ హౌస్. అలాగే ఇక్కడ ఈ అగ్వాడ ఫోర్ట్కి సంబంధించిన కనెక్టెడ్ ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కనెక్టెడ్ ఫోర్ట్స్ వాటి డీటెయిల్స్ ప్లస్ ఇక్కడ నుండి అవి ఎంత దూరంలో ఉన్నాయి మ్యాప్ ద్వారా నీట్గా అయితే ఇక్కడ ఒక మ్యాప్ అయితే పెట్టినారు. ఈ కోట మొత్తము రెండు భాగాలుగా అయితే ఉంటుంది. సో మొదటి భాగము ఈ అగ్వాడ ఫోర్ట్ ఏ పైన ఉండే పార్ట్ అంతా అగ్వాడ ఫోర్ట్ అంటారు. సో ఈ మొత్తం ఈ అగ్వాడ ఫోర్ట్ అంతా మంచినీటి నీళ్ళ స్టోరేజ్గా యూజ్ చేసేవాళ్ళు. ఎవరైతే నౌకల్లో అప్పట్లో వచ్చేవాళ్ళు సో వాళ్ళకందరికీ మంచినీరు అవసరమైనప్పుడు తీసుకోవాలి కదా, సో ఆ మంచినీరు అంతా ఈ యొక్క వాటర్ ట్యాంక్లో స్టోర్ చేసేవాళ్ళు. రెండోది వచ్చేసి కింద అగ్వాడ జైలు, అక్కడ జైలు ఉంది ప్లస్ అలాగే నౌకలన్నీ నిలబడడానికి లంగర్ పాయింట్ అయితే ఉంది. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాము. మేమైతే ఒకసేపు ఈ కోట మొత్తం తిరిగి వ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మనం ఆ కాంపౌండ్ దగ్గరికి వెళ్ళినట్లయితే మొత్తం సముద్రం అయితే క్లియర్గా కనపడుతుంది. రండి వెళ్ళి చూద్దాము.
ఫైనల్గా మేము అగ్వాడ ఫోర్ట్ని అయితే చూసుకొని కింద ఉన్న అగ్వాడ జైలుకి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు చూసినట్లయితే జనాభా చాలామంది వస్తున్నారు. సో అగ్వాడ జైల్ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి. మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.